మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ పెట్రోల్ పంపును ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ పంపుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈ పెట్రోల్ పంపు దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రెండవ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఇండియన్ పెట్రోల్ పంప్ యజమాని ఎన్నవరం శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. బాగా కాంపిటీషన్ తోటి నాణ్యతమైన డీజిల్ పెట్రోల్ ఇచ్చి మా రైతులను అందరినీ కూడా ఆదుకునాలని నేను వాళ్ళని యజమానులను కోరుతున్నా. వారు కూడా మంచి బిజినెస్లో 3 పువ్వులు 6 కాయలుగా వెళ్తుండాలని కూడా నేను వారిని కోరుకుంటున్నా. భగవంతుడు కూడా వాళ్ళకి ఏం చేసి మంచిగా దినదిన అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం చాలా సంతోషం, వెల్దుర్తి మండలంలో బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడి ఇవాళ రైతులందరూ కూడా మాకు పంటలు బాగా పండుతాయి, మాకు ఇక వర్షాకాలం సరిపోని నీళ్ళు వచ్చినాయనేది ఆనందంగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషమైంది. తప్పకుండా నర్సాపూర్ తాలూకా మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈసారి చెల్లుకుంటలు నిండాలి, ప్రాజెక్టులు కూడా నిండాలి, అన్నీ కూడా నిండి అందరు రైతులు కూడా ఆనందంగా ఉండాలి అని కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఆశ ఈసారి తప్పకుండా ఉన్నది. ఈసారి వర్షాలు బాగా పడి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం రైతులందరూ కూడా అనేది కూడా ఆలోచన ఉంది. మన మల్లన్న ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మరి యాజమాన్యటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి జరగాలని, 3 పూల 6 కాయలుగా వారి వ్యాపారం ముందుకెళ్ళాలని చెప్పేసి రైతులందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి మరి ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి జల విఘ్న వైరైతం ఈరోజు మరి మంచి